స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలకు మద్దతుగా అక్రేటిపాలెం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏనేటి గోవిందరావు అధ్యక్షతన వందలాది మంది గ్రామస్తులు విద్యార్థులు వ్యాపారస్తులు బంద్ పాటించారు. బీహెచ్పీవీ రిటైర్డ్ ఎంప్లాయీస్ మరియు వివిధ కంపెనీలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉక్కు పోరాట సంఘాలతో కలిసి అక్కిరెడ్డిపాలెంలో మరియు రహదారుల నిర్బంధంలో పాల్గొని బంద్ను విజయవంతం చేశారు. సౌత్ ఇండియా ఖండంలోని అతిపెద్ద కర్మాగారమైన విశాఖ ఉక్కు పరిశ్రమకు సొంత గన్లను కేటాయించి ప్రభుత్వ రంగ సంస్థలు కొనసాగించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కంపెనీకి ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారంటే వాళ్ళ పిల్లలకి కోరుకు ఆ తండ్రులకైనా జాబులు లేవు, పిల్లలకైనా కనీసం ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో ఈ కంపెనీ ఈ స్థలము రైతులు ఇచ్చారు. అదే ఇప్పుడు దీన్ని మళ్ళీ కేంద్ర గవర్నమెంట్ ఏం చేస్తుంది, ల్యాండ్ లాసులో వస్తుందని కారణం చూపించి అమ్మేస్తారు. అంటే ప్రైవేటు కొనుక్కుంటే లాస్ రాదండి, వారికి గెయిన్ వస్తుంది. కాబట్టి దీన్ని నమ్మడానికి ఎట్టి పరిస్థితులు మేము ఒప్పుకోము. ఏంటి దీన్ని ఎటువంటి ప్రతిఘటన మేము విశాఖపట్నంలో బీజేపీ ప్రభుత్వానికి దుర్మార్గానికి బలైపోయినటువంటి హిందుస్థాన్ జింక్ అలాగే పోర్ట్ ట్రస్ట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని బీఆర్ఎస్ స్కీమ్లో పంపించేయడం, అరుణ్ శౌరి గారు డిస్ఇన్వెస్ట్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడే స్టార్ట్ అయింది. దాని తర్వాత భారతదేశంలో ఎక్కడ కూడా ప్రభుత్వ రంగ సంస్థలు అనే నిర్మాణం అనేది జరగలేదు. ఈరోజు విశాఖపట్నం పోర్టు విశాఖపట్నంలో ఉన్నటువంటి గంగవరం పోర్ట్ని అదాని గ్రూపు 30% షేర్ని ఎక్వైర్ చేసుకోవడం జరిగిపోయింది. దాని ద్వారా విశాఖపట్నం స్టీల్ ఎంటర్ అవ్వాలని అదాని గ్రూప్ చేస్తున్న ప్రయత్నాలకి విశాఖపట్నం ప్రజలే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్లో ఉన్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిశారంటే 100కి 100% ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు జరుగుతున్నటువంటి బంద్కి మద్దతు పలికారు. దీన్ని మోడీ గారు అర్థం చేసుకుని ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జోలికి రాకుండా ఉండాల్సిన బాధ్యత తీసుకోకపోతే కనుక రాబోయే రోజుల్లో ఇది సముద్ర పొడిన ఉన్నటువంటి అస్సాం నుంచి గోవా వరకు కూడా ఏవైతే గవర్నమెంట్ ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు వ్యతిరేకంగా పోరాడే రోజులు దగ్గర పడ్డాయి. దయచేసి దీన్ని అర్థం చేసుకుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటైజ్ అవ్వనివ్వం. 2 లక్షల కోట్ల రూపాయలు ప్రైవేటైజ్ మాఫీ చేయడానికి నువ్వు ఉపయోగించిన డబ్బులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మైనస్ ఇవ్వడంతో సహా చేయాలని మిమ్మల్ని ఈ సభాముఖంగా కోరుతూ సెలవు తీసుకున్నాం. అయ్యా మోడీ గారు, ప్రధానమంత్రి గారు, మాకు సొంత గనులు ఇవ్వండి, మేము లాభాలు తీసుకొచ్చి చూపిస్తాం, 2 సంవత్సరాల్లో చూపిస్తాం, ప్రైవేటు కంపెనీలు మించిపోయినట్టుగా చూపిస్తాం. సొంత గనులు ఇవ్వండి, సొంత గనులు ఇవ్వండి, సొంత గనులు ఇవ్వండి, సొంత గనులు ఇవ్వండి, తడాగా చూపిస్తాం.